హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన కిచెన్లో మన అందరికీ ఎంతగానో నచ్చే ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మనం బయట తిన్నట్లే టేస్ట్ అయినా టెక్చర్ అయినా చాలా బాగుంటుంది, చాలా క్రంచీగా వస్తాయి. వీటిని చేయడం పెద్ద కష్టమేమీ కాదండి, చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మరి మెక్డోనల్డ్ స్టైల్లోలా ఫ్రెంచ్ ఫ్రైస్ని క్రంచీగా ఎలా ప్రిపేర్ చేయాలి ఈజీ మెథడ్లో చూసేద్దాం రండి. మనం ఫ్రెంచ్ ఫ్రై చేయడానికి ఎప్పుడు కూడా బంగాళాదుంపలను ఇలా కొంచెం పొడుగుగా తీసుకోండి. ఇలా పొడుగుగా ఉన్న బంగాళాదుంపలతో మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని ప్రిపేర్ చేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలాగే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం నార్మల్ పొటాటోలు కాకుండా చిప్స్ పొటాటోల్ని తీసుకుంటే చాలా క్రంచీగా వస్తాయి. అంటే స్టార్చ్ తక్కువగా ఉండే బంగాళాదుంపల్ని తీసుకోండి. మీకు ఇంకా డీటెయిల్గా తెలియాలంటే మొన్న మనం పోస్ట్ చేసిన ఆలూ పొటాటో చిప్స్లో బంగాళాదుంపల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ముందుగా ఈ బంగాళాదుంప పొట్టును పీలప్ చేసుకుందాం. ఇలా పీలప్ చేశాక ఇప్పుడు వీటిని కట్ చేయడానికి, అయితే బంగాళాదుంప షేప్ అనేది ఒడిదుడుకుల్లా ఉంటే ఫస్ట్ ఆ ఎక్స్ట్రాస్ని కట్ చేశాక ఆ తర్వాత మనం ఫింగర్స్లా కట్ చేసుకుందాం. ఈ కట్ చేసిన ఎక్స్ట్రాస్ని పాడేయకుండా ఏదైనా కర్రీలోకి కానీ లేదా సపరేట్గా ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు. మరీ లావుగా కాకుండా, అలానే మరీ సన్నగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్ చేయండి. ఈ విధంగా అన్ని బంగాళాదుంపల్ని కూడా కట్ చేసి తీసుకుందాం. ఇలా కట్ చేసిన ఆలూ పీసెస్ని ఇప్పుడు వాష్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి వాటర్ని తీసుకొని ముందుగా ఒక 2-3 సార్లు ఈ ఆలూ పీసెస్ని బాగా కడిగి తీసుకుందాం. ఇలా కడగడం వలన ఇందులో ఏమైనా ఎక్స్ట్రా పిండి లాంటిది ఉంటే అది రిమూవ్ అవుతుంది. దాని వలన మనం చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చాలా క్రంచీగా వస్తాయి. కాబట్టి నీళ్ళు అనేవి వైట్ కలర్లోకి వచ్చేంత వరకు 2-3 సార్లు బాగా కడగండి. మళ్ళీ మిక్సింగ్ బౌల్లోకి ఐస్ వాటర్ని తీసుకుందాం. ఇక్కడ నా దగ్గర ఐస్ వాటర్ లేవు కాబట్టి కొన్ని ఐస్ క్యూబ్స్లను వేసి కొంచెం వాటర్ని వేసి తీసుకున్నాను. ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల వరకు ఉప్పుని వేసి ఒకసారి బాగా కలపండి. ఇలా ఉప్పు వేసి ఆ తర్వాత మనం ఆలూ పీసెస్ని వేయడం వలన ఆలూ పీసెస్లో ఉండే స్టార్చ్ అనేది రిమూవ్ అవుతుంది, అలాగే ఆలూ పీసెస్ కూడా కొంచెం ఉప్పగా రెడీ అవుతాయి. ఇలా ఐస్ వాటర్లో వేసి ఒక 20-30 నిమిషాలు ఇలాగే వదిలేయండి. మీరు కావాలంటే ఈ గిన్నెను ఒక 10-15 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టైనా తీసుకోవచ్చు. 20 నిమిషాల తర్వాత ఇక్కడ నేను ఒక 10 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను. అంటే ఒక 10 నిమిషాలు బయట పెట్టి మరో 10 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవడం వలన ఆలూ పీసెస్ అనేవి కూల్ అయి స్టిఫ్గా రెడీ అవుతాయి. దాని వలన మనం ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా వస్తాయన్నట్టు. ఇప్పుడు ఇందులోని ఎక్స్ట్రా వాటర్ని తీసేసి క్లాత్ పై వేసి తడి అనేది ఆరిపోయేంత వరకు ఆరబెట్టండి. జస్ట్ వీటి పైన తడి ఆరిపోతే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఆరబెట్టామనుకోండి ఆలూ పీసెస్ కున్న కూల్ అనేది తగ్గిపోతుంది. అలా తగ్గిపోకుండా పైనుండి ఏదైనా క్లాత్ని వేసి తడి మొత్తం తుడిచేయండి. చూడండి, ఆలూ పీసెస్ కున్న తడి ఆరిపోయింది. ఇలా తడి ఆరిపోయాక ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. మనం ఆలూ పీసెస్ని ఇందులో వేసేటప్పుడు ఆయిల్ అనేది టూ హాట్గా ఉండాలి. ఇలా బాగా వేడైన ఆయిల్లో ఆలూ పీసెస్ని వేసి హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా టర్న్ చేస్తూ హై ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇప్పుడు ఈ ఆలూ పీసెస్ని ఆయిల్ నుండి తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకున్న ఈ ఆలూ పీసెస్ని మరీ ముద్దలా అలాగే పెట్టకుండా కొంచెం విడివిడిగా ఇలా పరవండి. అయితే ఇలా ఫ్రై చేసిన ఆలూ పీసెస్ని మనం సెకండ్ టైం మళ్ళీ ఫ్రై చేయాలి. అలా సెకండ్ టైం మళ్ళీ ఫ్రై చేయడానికి ఈ ఆలూ పీసెస్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారాక మరో 10-15 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి. అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఈ ఆలూ పీసెస్ అనేవి కూల్గా ఉన్నప్పుడు ఫ్రై చేస్తే పర్ఫెక్ట్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి క్రంచీగా రెడీ అవుతాయి. కాబట్టి ఇక్కడ నేను ఆలూ ఫ్రైస్ అనేవి కొంచెం చల్లారాక 15 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను. ఇలా కూల్గా ఉన్నప్పుడే సెకండ్ టైం మళ్ళీ ఫ్రై చేసుకుందాం. అలాగే మీకు మరొక విషయం ఏంటంటే, బయట మనకు ఫ్రోజన్ ఫ్రెంచ్ ఫ్రైస్ దొరుకుతాయి కదా, ఆ ఫ్రోజన్ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇంట్లో ప్రిపేర్ చేయాలంటే ఇలా మనం ముందుగా 2 నిమిషాలు ఫ్రై చేసాం కదా, ఇలా ఫ్రై చేసిన ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని
ఒక జిప్ లాగ్ బ్యాగ్లో కానీ లేదా బాక్స్లో కానీ వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రోజన్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి రెడీ అయినట్లే. ఇక్కడ మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రోజన్ ఫ్రెంచ్ ఫ్రైస్ని చూపించట్లేదు. మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీతో ప్రిపేర్ చేసుకొని కావలసినప్పుడు కావలసినవి తీసుకొని ఫ్రై చేసుకొని వేడి వేడిగా తినేయచ్చు. ఇప్పుడు వీటిని సెకండ్ టైం ఫ్రై చేయడానికి మళ్ళీ ఆయిల్ని బాగా వేడి చేయండి. వన్స్ ఆయిల్ బాగా వేడయ్యాక ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసి టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేసుకుందాం. మంటను లో ఫ్లేమ్లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కొంచెం గోల్డెన్ కలర్కు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. అలాగే ఇలా మనం కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రై చేస్తున్నప్పుడు ఈ క్రిస్పీనెస్ అనేది మనం ఫ్రై చేస్తూ ఉండగానే తెలిసిపోతుంది. చూడండి, ఇలా లైట్గా కలర్ మారుతుంది అనేటప్పుడే వీటిని ఆయిల్ నుండి తీసుకుందాం. ఇలా ప్రిపేర్ చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇలా టాస్ చేసి చూస్తే మన సౌండ్ వింటేనే మనం చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంత క్రంచీగా కరకరలాడుతూ ఉన్నాయో అర్థమవుతుంది. అలాగే మీరు కావాలంటే ఇందులో స్పైసెస్ని, సాల్ట్ని, మీకు నచ్చిన ఫ్లేవర్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఐస్ వాటర్లో సాల్ట్ని వేసి ప్రిపేర్ చేసాం కదా, సో ఇవనేవి కొంచెం సాల్టీగానే ఉంటాయి. నేనైతే ఇక్కడ సింపుల్గా సాల్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ని తీసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ సింపుల్ యూస్ఫుల్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కింద కామెంట్లో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.